సంపూర్ణ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపుదిద్దుకోబోతోంది. అయితే ఇందులో చాలా 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 ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒకసారి మనం క్లియర్గా ఆ అంశాలు ఏంటనేది చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, ఎందుకంటే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి అదనపు ఆర్థిక భారం లేకుండా తక్కువ ఖర్చులో అద్భుతమైన రాజధాని నిర్మించడం ఎలా అనే దాని మీద జగన్ గారు ఎంత కసరత్తు చేశారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జీఎన్ రావు కమిటీ అనేది ఇప్పుడు కాదు, సెప్టెంబర్ 13న నియమించిన కమిటీ కాబట్టి అప్పటి నుంచి దాదాపు వీళ్ళు 10,600 కిలోమీటర్ల ప్రాంతాలు ప్రయాణించి మొత్తం వివిధ వర్గాల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు. అదే టైంలో భిన్నాభిప్రాయాల సేకరణతో పాటు ఆ ప్రాంతాలను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఏ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర రాష్ట్రం అనేది సర్వతోముఖాభివృద్ధితో ముందుకు వెళుతుంది అనే ఉద్దేశంతో 500 పేజీలతో కూడిన ఒక నివేదికను ఇప్పుడు ప్రభుత్వం ముందుంచారు. దాని ఆధారంగా జగన్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఆ నివేదిక ఏంటి, ఆర్థిక భారం లేకుండా ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వేసేవాళ్ళు ఒకసారి వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళు చెప్పింది నేను పాయింట్స్ వైజ్ చెప్పాలనుకుంటున్నాను, సింపుల్గా ఒక 7 పాయింట్లలో కంప్లీట్ చేస్తా. మొదటి పాయింట్ ఏంటి అంటే, మంగళగిరిలో హైకోర్టు బెంచ్ అలాగే శాసనసభ కూడా అక్కడే ఉండాలి, ప్రభుత్వ క్వార్టర్లు అలాగే గవర్నర్ క్వార్టర్స్ అక్కడ ఉంటే మంచిది అనేది వాళ్ళ అభిప్రాయం. ఫస్ట్ వాళ్ళ ఇచ్చిన సిఫార్సుల్లో ఉన్న ముఖ్య అంశాల్లో అదొకటి, అక్కడే ఉంచాలి అనేది. ఇక రెండోది, నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో ఆల్రెడీ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఐకానిక్ భవనాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ నిర్మిస్తే బెటర్ అనేది వాళ్ళు ఇచ్చిన సిఫార్సులో ఒక రెండో పాయింట్. ఇక థర్డ్ వన్, మూడో పాయింట్ వచ్చేసరికి అమరావతి అంటే ఇప్పుడు ఏదైతే రాజధాని కోసం ఒక పేరు పెట్టారో గతంలో, అయితే నోటిఫై అయితే చేయలేదు కానీ, అమరావతిలోని వరదలు వచ్చే ప్రాంతాలను విస్మరించి మిగతా ప్రాంతాల్లోనే నిర్మాణాలు చేయాలి, అంటే ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి అని చెప్పి కమిటీ ఇచ్చిన మూడో సిఫార్సు. ఇక నాలుగో అంశం పరిశీలిస్తే, నాలుగోది ఏంటి అంటే, విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, అలాగే అసెంబ్లీ వేసవి సమావేశాలు కూడా అక్కడే నిర్వహించాలి, సచివాలయం అలాగే సీఎం క్యాంప్ ఆఫీసును కూడా అక్కడే ఉంచితే మంచిది అనేది, అక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మంచిది అనేది నాలుగో సిఫార్సు కమిటీ నుంచి వచ్చేది. ఇక ఐదవది ఏంటి అంటే, కర్నూలుకు సంబంధించి శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని ఎప్పటి నుంచో రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అనేది. ఇందాక చెప్పింది హైకోర్టు బెంచ్, ఇది హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలును ఎందుకు పెట్టకూడదని జగన్ గారు ప్రశ్నించారు కాబట్టి, సో అది కమిటీ కూడా ఆ తరహా నివేదికనే ఒక సిఫార్సుని జగన్ గారి ముందు ఉంచింది. ఇక నెక్స్ట్, ఇక ఆరోది చాలా కీలకం. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే ఎన్ని రీజన్స్లో పరిపాలన సౌలభ్యంగా ఉండాలి అనే దాని మీద పరిపాలనా సౌలభ్యం కోసం కర్ణాటక తరహాలో కమిషనరేట్ విధానాన్ని అవలంబించి ఆ పాలనా సౌలభ్యం కోసం ఏపీలో 4 రీజన్లను జగన్ గారి ముందు ఉంచారు ఈ కమిటీ. ఆ 4 రీజన్లు ఏంటి అంటే, ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ. అయితే ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్య కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా. ఇక దక్షిణ కోస్తాలో గుంటూరు, ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు ఈ 3 ఉంటాయి దక్షిణ కోస్తాలో. ఇక రాయలసీమ విషయానికి వచ్చేసరికి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఈ 4 రీజియన్లు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ 4 రీజియన్లుగా విభజిస్తే అద్భుతంగా ఉంటుంది పరిపాలనా సౌలభ్యం అనేది కమిటీ సిఫార్సు. ఇది 6వ సిఫార్సు. అంటే నేను ఇంకా చాలా ఉన్న 500 పేజీల నివేదికలో, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లను మాత్రమే మీ ముందుంచుతున్నాను. ఇక 7వ సిఫార్సు వచ్చేసరికి
తుళ్ళూరు ప్రాంతం గురించి. ఎందుకంటే తుళ్ళూరు అంటే అందరికీ తెలుసు, ఇప్పటికే తుళ్ళూరు రాజధాని అని కూడా చెప్పుకోవాలి, అయితే చెప్పుకున్నారు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు ఈ తుళ్ళూరు ప్రాంతంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా పెట్టుబడులు పెట్టేసింది కాబట్టి అది అలా వదిలేస్తే గనక కొన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయిపోతాయి, అంటే ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోద్ది. ఇప్పటికే చాలా దుర్వినియోగం అయింది, ఇక అంతకు మించి దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక సిఫార్సు చేసింది. అదే 7వ సిఫార్సు, ఆ ప్రభుత్వ సొమ్ము వృధా అవ్వకుండా అక్కడ ఉన్న ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో అవి కంప్లీట్ చేసేయాలి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. అంటే ఆ పెట్టుబడులు పెట్టిన వరకు కొత్తగా ఏం నిర్మించాలా నిర్మించకూడదు అనేది చెప్పలేదు, కానీ ఉన్న వాటిని అలా వదిలేయకుండా సగం సగం కన్స్ట్రక్షన్స్ పెట్టేసిన ఏదైతే ఉందో తుళ్ళూరులో వాటిని పూర్తి చేయాలి అనేది కమిటీ ఇచ్చిన 7వ సిఫార్సు అన్నమాట. ఈ 7 సిఫార్సులు చాలా ఇంపార్టెంట్ అయినవి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి, 3 రాజధానుల అంశం మీద ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి 3 రాజధానులు ఎలా సాధ్యం, అసలు సాధ్యం కాదు, పరిపాలన అనేది కుదరదు, అభివృద్ధి అనేది జరగదు అనే వాళ్ళందరికీ కూడా కమిటీ చాలా 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 క్లియర్గా చెప్పుకొస్తుంది. ఇవన్నీ చూస్తే కనుక ఎందుకు అభివృద్ధి చెందదు, 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా ఇప్పుడు వైసీపీ నుంచి కానీ లేదంటే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారందరి నుంచి కూడా ఈ ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఎవరు కాదంటారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ జిఎన్ రావు కమిటీ ఏదైతే ఉందో ఒక అద్భుతమైన నివేదికని ప్రభుత్వం ముందుంచింది, దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది జగన్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.